ఫైనల్లీ మనకి డే ఫోర్ గా మూవీ సక్సెస్ఫుల్ గా డే ఫోర్ లోకి ఎంటర్ అయిపోయింది సో డే ఫోర్ మార్నింగ్ ఎనిమిది గంటల వరకు బుక్ అయిన కలెక్షన్స్ రిపోర్ట్ అయితే మనకు వచ్చేసింది సో దానికంటే ముందు డే త్రీ డే త్రీలో అసలుకి టోటల్ గా మనకి ఎంత ఆక్యుపెన్సీ అయింది ఎన్ని షోస్ ఎన్ని హౌస్ ఫుల్స్ వాటి గురించి చూసుకున్నట్లయితే మనకి డే త్రీ వచ్చేసరికి టోటల్ గా మనకి ఆన్లైన్ లో కలెక్ట్ అయిన కలెక్షన్స్ ఎనభై నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఏడు రూపాయలు అండి సో ఓవరాల్ గా మనకి ట్వంటీ టూ పర్సెంట్ ఆక్యుపెన్సీ అయితే నిన్న మనకి జరిగింది దాంట్లో మనకి మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల ఆరు వందల అరవై రెండు సీట్లుంటే డెబ్బై రెండు వేల ఏడు వందల యాభై ఆరు సీట్లు అయితే బుక్ అయినాయి టోటల్ గా మనకి ఎనిమిది వందల నలభై ఒక్క షోస్ అయితే నిన్న ప్లే అవడం జరిగింది దాంట్లో పదహారు హౌస్ఫుల్ బోర్డులు పడ్డాయి అండి నాటే జోక్ రియల్ గా పదహారు హౌస్ఫుల్ బోర్డులు పడ్డాయి అంటే అండ్ దట్టు నూట నలభై ఒక్క సిటీలలో మనకి రెండు వందల డెబ్బై ఒక్క థియేటర్స్ లలో మనకి ఈ సినిమా అనేది ప్లే అయింది రియల్ గా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గా మనకి గాల్ మూవీ డే త్రీ సండే కలెక్షన్స్ సూపర్ గా ట్రెమెండ్రస్ గా వచ్చినాయి సో టోటల్ గా మనకి ఆఫ్ లైన్ ఆన్లైన్ వరల్డ్ వైడ్ క్యాలిక్యులేట్ చేసి మరికొద్ది గంటల్లోనే విత్ ఇన్ టూ అవర్స్ లో మనకి టోటల్ వాల్యూ గ్రాస్ ఎంత షేర్ ఎంత అనేది రిలీజ్ అయింది వన్స్ ఆ రిపోర్ట్స్ వచ్చిన వెంటనే డే త్రీ ఫుల్ రిపోర్ట్స్ అయితే మేము ఇస్తాము సో ఫైనల్లీ మనకి డే ఫోర్ మండే మార్నింగ్ నవంబర్ ట్వంటీ వన్ మండే మార్నింగ్ ఎనిమిది గంటల వరకు రిపోర్ట్ అయిన రిపోర్ట్స్ చూసుకున్నట్లయితే మనకి గాలోడు మూవీ పదిహేడు లక్షల ఇరవై నాలుగు వేల నూట అరవై ఏడు రూపాయలు మనకి ప్రజెంట్ మండే మార్నింగ్ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది మనకి కలెక్షన్స్ యొక్క రిపోర్ట్ అనేది సో హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే గాలోడు మూడు లక్షల యాభై వేలు అండ్ రంగారెడ్డి చూసుకున్నట్లయితే మనకి గాలోడు మూడు లక్షలు కృష్ణ చూసుకున్నట్లయితే మనకి ఇరవై నాలుగు వేలు అండ్ అంతే అండి ప్రజెంట్ సో గాలుడు పదిహేడు లక్షల ఇరవై నాలుగు వేల నూట అరవై ఏడు రూపాయలు మనకి మార్నింగ్ ఎనిమిది గంటల వరకు రిపోర్ట్ అయింది యశోద పద్దెనిమిది లక్షలు మసుదా పదమూడు లక్షలు కాంతారా తొమ్మిది లక్షల అరవై తొమ్మిది వేలు బ్లాక్ పాంతా డెబ్బై ఒక్క వెయ్యి సో ఫుల్ డే రన్ అనేది ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది అయితే నేనైతే ఎగ్జైటింగ్ గా ఉన్నాను